హలో అండి, స్టూడెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఛానల్ మీకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈ ఫేక్ ట్రైనర్స్ చాలా ఎక్కువైపోయారు తెలుగులో. ఏంటి, నాకు ఈరోజు తెలిసిందంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు, కాకపోతే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు వచ్చిందని అనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ చేయకుండా ఉండలేకపోయాను, అందుకే ఈ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను. అదేంటంటే నేను నిన్న అనుకుంటాను, నిన్న మొన్న ఒక వీడియో అయితే చూశాను, కొన్ని వీడియోస్ చూశానండి. ఇప్పటి నుంచో చూస్తున్నాను, నేను ఇగ్నోర్ చేసేస్తున్నాను, కాకపోతే చూశాను. మొన్న ఒకసారి నేను ఒక వీడియో చూశాను, చూసిన తర్వాత అర్థమైంది అసలు నిజంగా వీళ్ళు అమ్ముతున్న కోర్సులో నిజంగానే కంటెంట్ చెప్తున్నారా అనే ఉద్దేశం వచ్చి తెలుగులో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నా ఇది వచ్చేసి అంతా తెలుగే అండి. తెలుగు కోర్సు సెల్ చేస్తున్న వాళ్ళ గురించే నేను ఇది. నిజంగా వాళ్ళు చెప్తున్న కోర్సులో నిజంగా వాల్యూ ఉందా అని, ఆ కోర్సులు ఏంటి అని చూశానండి. ఒక కోర్సు చూశానండి, చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ కోర్సులో వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఏమాత్రం మార్కెట్లో ఆ కోర్సు నమ్మి ట్రేడ్ చేస్తే ఏమాత్రం మార్కెట్లో వారం మించి నిలబడలేమన్నమాట. సో అది అసలు ఎందుకు పనికిరాని ఒక కోర్సు. ఆ కోర్సుని వాళ్ళు బ్రహ్మాండమైన కోర్సు అని అమ్మేస్తున్నారు. సో అతను ఒకడైనా ఇలా అమ్ముతున్నాడు లేదా అని చూస్తే అతన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు కూడా వేరే ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా హ్యూజ్ కమ్యూనిటీ ఉంది, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఇలా చాలా చాలా మార్గాల ద్వారా వాళ్ళు వాళ్ళ కోర్సుని అయితే అమ్మేస్తున్నారు. సో అలా చూసిన తర్వాత నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఎవరెవరు తెలుగులో కోర్సుల్ని అమ్ముతున్నారు, యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తూ కోర్సులు అమ్ముతున్న వాళ్ళు, అలాగే కొంతమంది వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్స్ని బేస్ చేసుకొని టెలిగ్రామ్లోనే కోర్సులు అమ్మేవాళ్ళు. సో ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఓకే, వాళ్ళ యొక్క వీడియోస్ ఉంటాయి కదా, కీగా చెప్పుంటారు కదా, ఒక కోర్సు అన్నింటినీ అందరి కోర్సులు చూస్తాను. కొన్ని అంటే కొంచెం ఫార్వర్డ్ చేస్తూ అలా అలా వాళ్ళ కంటెంట్ ఏది కోర్ కంటెంట్ చెప్తుంటారు కదా, వీటిని అన్నింటినీ చూశాను. స్ట్రాటజీస్ అన్నారు అవి చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక రియలైజ్ అయ్యాను, తెలుగులో ఎవరైతే టాప్గా కోర్సును సెల్ చేస్తున్నారో, ఎక్కువగా అంటే ఎక్కువ వినిపిస్తున్న పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ కోర్సు వీళ్ళ కోర్సు అని, వాళ్ళందరూ కూడా ఫేక్ అని నాకు తెలిసిందండి. చాలా దోషం, చాలా దారుణం ఇది. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే తెలుగులో ఎవరైతే మీకు ఇప్పటి వరకు కోర్సులను ఆఫర్ చేస్తూ అమ్ముతున్నారో వాళ్ళలో 90% 90% మంది ఫేకే ఉన్నారు. ఆ విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. సో అందరూ ఫేకే, 90% ఎందుకు, ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చేస్తున్నాను కదా, అందరూ ఫేకే. తెలుగులో ఎవరైతే కోర్సు అమ్ముతున్నారో వాళ్ళందరూ ఫేకే. ఎవరి దగ్గర మీరు కోర్సు కొనొద్దండి, నేను ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఎవరి దగ్గర యూట్యూబ్లో జాయిన్ బటన్ ప్రెస్ చేయకండి, ఎవరి దగ్గర ఎవరికి రూపాయి పే చేయకండి. అంతా మోసం, అంతా అసలు చాలా దారుణం. ఈ విషయం నేను చెప్దాం అనుకున్నాను, బట్ మనకెందుకులే వాళ్ళు వాళ్ళ ఛానళ్ళు వాళ్ళు చావాల్సి వస్తారు మనకెందుకని వదిలేశాను నేను, పట్టించుకోలే. బట్ నాకు నిద్ర పట్టలేదు, నేను ఏదో చెప్దాం మన వాళ్ళకి, నిజాయితీగా ఉందాం నిజాయితీగా చెప్దామనే ఉద్దేశంతోనే ఈ టైంలో వీడియో చేస్తున్నాను. మోసం అండి, మొత్తం మోసం. ఎవరి దగ్గర కోర్సు కొనొద్దండి దయచేసి, అసలు మొత్తం అబద్ధాలే. వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే అంతా. అసలు హిందీలో వాళ్ళు ఏ అబద్ధాలు అయితే చెప్తున్నారు అవే అబద్ధాలు వీళ్ళు తెలుగులో. అసలు ఏంటి, ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు, అసలు మొత్తం అబద్ధాలండి. అసలు మీరు ఎందుకు కోర్సుకుంటున్నారు, వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు కరెక్టే, మీరు ఎందుకు కోర్సుకుంటున్నారు, ఆ కోర్సులో ఏమీ లేదు, అది 10 రూపాయలకు పనికిరాని ఆ కోర్సుని మీరు ఎందుకు కొంటున్నారు, కొని ఎందుకు చేతులు కాల్చుకుంటున్నారు. వద్దండి, కొనొద్దండి, ఎవరికి రూపాయి పే చేయొద్దండి, ఎవరి దగ్గర కోర్సు కొనొద్దండి. మీరు ఎలా నేర్చుకోవాలి, మరి మేము ఎలా నేర్చుకోవాలి స్టాక్ మార్కెట్లో మేము నిలబడాలని మీరు అనుకుంటున్నారంటే, సో నేను చెప్తున్నానండి, మీరు ఫోరెక్స్ ఛానల్స్ని చూడండి, ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి ఫోరెక్స్లో, ప్రైస్ యాక్షన్ గురించి అద్భుతంగా చెప్తారు, ఓకేనా. సో లేదు ఆప్షన్స్కి సంబంధించి నేర్చుకోవాలి, డెరివేటివ్స్ సంబంధించి నేర్చుకోవాలనుకుంటే, ఫ్యూచర్స్ గురించి పెద్దగా నేర్చుకోవడానికి ఏం లేదండి, ఫ్యూచర్స్ గురించి అయితే ఒక్కరోజు టాపికే. ఆప్షన్స్ గురించి నేర్చుకోవడమే కష్టమైన విషయం. ఆప్షన్స్ గురించి మనకు సపరేట్ ఛానల్స్, 3-4 ఛానల్స్ ఇంగ్లీష్లో డెడికేటెడ్గా ఉన్నాయి, వాటి పేర్లు నేను చెప్పలేను, కాపీరైట్ స్ట్రైక్స్ రావచ్చు. మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాటిలో చూడండి. ఫ్యూచర్స్కి సంబంధించి 1 డేలో నేర్చుకోవచ్చు, ఏం లేదు. ఫ్యూచర్స్కి సంబంధించి చిన్న టాపిక్, దానికి సంబంధించి మన తెలుగులో ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయి కోర్సులు, ఉన్నాయి డెరివేటివ్ సెగ్మెంట్కి సంబంధించి. ఇంకా దేనికి పే చేయాలి, ఇంక ఇంట్రాడే చేయడానికి, ఇంట్రాడేలో స్టాక్స్లో ట్రేడ్ చేయడానికి. ఈ ఫోరెక్స్ ఛానల్స్ చూడండి, ఫోరెక్స్లో ఇంగ్లీష్ ఛానల్స్ చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా చెప్తారు, అవి చూడండి. ఎందుకు ఊరికే వీళ్ళకి పే చేస్తారు,
అర్ధ రూపాయికి పనికిరాని వీళ్ళ కంటెంట్ని మీరు కొనుక్కొని నేర్చుకోబోతున్నారు. మీరు అవి నేర్చుకుంటే మీరు మీకు సొంతంగా మీరు నేర్చుకుంటే 6 నెలల్లో ట్రేడర్ అవుతారేమో. వాళ్ళ కోసం నమ్మిపోతే మీరు 6 సంవత్సరాలు అయిన ట్రేడర్ కాదు మీరు. అది చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా వరస్ట్ ఉన్నారండి, ఎవరి దగ్గర కొనొద్దండి. నేను ఇది ఓపెన్గా చెప్తున్నాను. లేదు నేను కొందామని మీరు అనుకుంటే, సో మీరు ఎవరి దగ్గర అయినా ఈ పర్సన్ జెన్యూను అని మీరు ఎవరినైనా నమ్మి ఆ పర్సన్ దగ్గర నేను కోర్స్ కొందామని మీరు కనుక డిసైడ్ అయితే ఒక్కసారి నాకు చెప్పండి ఆ వ్యక్తి ఎవరు. నేను ఈ ఫలానా వ్యక్తి దగ్గర నేను కోర్స్ తీసుకోదలుచుకుంటున్నాను, ఆ వ్యక్తి దగ్గర నేను కోర్స్ తీసుకోవచ్చా అని నన్ను అడగండి. నేను నన్ను ఎలా అడగాలి, నేను ఎలా రెస్పాండ్ అవుతాను, అది కూడా క్వశ్చనే కదా. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, ఇదే ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఉంది, ఫ్రీ ఛానలే. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్ వస్తుంది, దాంట్లో మీరు ఒక ట్యాబ్స్ ఉంటాయి, ఏదైనా పోస్ట్ చేస్తాం కదా ఆ కింద కామెంట్ సెక్షన్ వస్తుంది, అక్కడ మీరు కామెంట్ చేస్తే డైరెక్ట్ నాకు మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్కి. మీరు ఇక్కడే మీరు ఆడికొచ్చి మీరు నన్ను మెసేజ్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు సపోజ్ ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గర కోర్స్ తీసుకోవాలని మీరు డిసైడ్ అయితే ఆ వ్యక్తిని ముందు మీరు క్లియర్గా అడగండి. మీరు కోర్స్ అమ్ముతున్నారు కదా, ఓకే నేను మీ కోర్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నాను, మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూపియండి అని మాత్రం అడగద్దు. వాళ్ళ ఆన్సర్ ఆ క్వశ్చన్కి వాళ్ళు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయి ఉంటారు, ఓకేనా. సో మీరు ఎవరి దగ్గర అయితే ట్రేడింగ్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూసే మోసపోతున్నారు ఇక్కడ చాలామంది. నేను ఇంకో 2-3 అడిగాను కోర్సు కొన్న వాళ్ళని, నువ్వు ఏం చూసి కోర్స్ కొన్నావంటే వాళ్ళు యూట్యూబ్లో డైలీ వాళ్ళు చెప్పే అనాలిసిస్ నాకు నచ్చింది, అలాగే వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించారు, అవి జెన్యున్గా ఉన్నాయి, రీఫ్రెష్ చేసి మరీ చూపించారు, వాటిని చూస్తే నమ్మకం వచ్చింది అందువల్ల కొన్నాము అంటున్నారు. అవి రెండు ఫేకే. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఒక ట్రైనర్ని డిసైడ్ చేసుకోలేము. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా విధంగా మనం ట్యాంపర్ చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బ్యాలెన్స్ షీట్ని ట్యాంపర్ చేస్తున్నాయి, పెద్ద పెద్ద బ్యాంకులు ట్యాంపర్ చేస్తున్నాయి బ్యాలెన్స్ షీట్ని. వీళ్ళు చిన్న ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ట్యాంపర్ చేయలేరా, ఆలోచించారా మీరు ఎప్పుడైనా? వాళ్ళు చూపించే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు నిజమే, ప్రాఫిట్స్ వస్తాయి, కానీ అది ఏ విధంగా వచ్చాయి అనేది మీరు ఆలోచించండి. వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు ఎలా అంటే, ఆప్షన్స్ సెల్లింగ్ చేయడం ద్వారా, దూరంగా వెళ్ళి ఆప్షన్స్ని సెల్ చేయడం ద్వారా వచ్చిన మనీ అన్నమాట అది. సో దాని ద్వారా వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గ్రీన్గా కనిపిస్తుంది. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూస్తే మీకు కనిపించేది ఒకటే, రెడ్ లేదా గ్రీన్. మీకు ఎక్కువ గ్రీన్ కనిపిస్తే అతను సక్సెస్ఫుల్ ట్రేడర్, అతను మంచి ట్రేడర్, అతను కోర్స్ కొనుక్కోవచ్చు. ఎక్కువ రెడ్స్ కనిపిస్తే అతను వేస్ట్ ట్రేడర్, అతను లాస్లో ఉన్నాడు, అతను కోర్స్ కొనుక్కోకూడదు. ఈ చిన్న సైకాలజీ బేస్ చేసుకునే ఉంటారు బిగినర్స్ అందరూ. సో వాళ్ళు అందుకే వీటిని ట్యాంపర్ చేస్తారు. వాళ్ళు దూరంగా వెళ్ళి ఆప్షన్స్ని సెల్ చేస్తారు, చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, రోజు డైలీ ఇంట్రాడే చేసైనా చిన్న చిన్న ప్రాఫిట్స్ని బుక్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నిఫ్టీలో ఉందనుకోండి, మీరు నిఫ్టీ అనుకోండి, నిఫ్టీలో ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతూనే ఓపెన్ అయిన తర్వాత టాప్ సైడ్ ఒక 300 పాయింట్స్ వెళ్ళి ఒక కాల్ని సెల్ చేయండి, బాటమ్ సైడ్ 300 పాయింట్స్ని వెళ్ళి ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేసేసిన తర్వాత మార్కెట్ ఏమాత్రం రేంజ్ బౌండ్లో ఉన్నా, ఒక 3 అవర్సో 2 అవర్సో ఏమాత్రం రేంజ్ బౌండ్లో ఉన్నా, రెండు అటు ఇటుగా మీరు ప్రాఫిట్లోకి వస్తారు. ఆ ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆ రోజు ట్రేడ్ని మీరు కనుక క్లోజ్ చేసేసారనుకోండి, మీకు ఎంటైర్ డే మొత్తం గ్రీన్గా కనపడుతుంది, ఓకేనా. సో ఇలా మీరు 1 మంత్ పాటు చేశారనుకోండి, మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ 20-21 ట్రేడింగ్ డేస్లో ఇంచుమించు 18-17 ట్రేడింగ్ డేస్ మీకు గ్రీన్గా కనిపిస్తాయి అన్నమాట. సో మీకు అప్పుడు ఏమవుతుంది, ఒక మంత్లో 17 డేస్ గ్రీన్గా కనిపిస్తే అతను ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్ అని అనుకుంటారు కదా. ఇలానే ట్యాంపర్ చేస్తారనమాట. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూపించి ఆ కోర్సులు అమ్మేస్తుంటారు. సో దయచేసి ఎవరి దగ్గర కోర్సులు కొనకండి, అది చెప్దామని. సో ఒకవేళ మీరు కొందామనుకుంటే దానికి వే ఉంది, అది ఏ వే అనేది నేను చెప్తాను. సో మీరు ఎవరి దగ్గర అయితే కోర్స్ తీసుకుందామని మీరు అనుకుంటున్నారో దయచేసి ఒక్కరోజు ఆగండి, ఆ వ్యక్తి దగ్గర కోర్స్ తీసుకుంటున్నాము ఆ వ్యక్తికి ఒకసారి కాల్ చేస్తారు కదా, కాల్ చేసి ఇలా అడగండి, సార్ నేను మీ కోర్స్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను, మీ యొక్క ఎగ్జిక్యూషన్ ట్రేడ్ హిస్టరీ, మీ యొక్క లాస్ట్
టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ ఎగ్జిక్యూషన్ ట్రేడ్ హిస్టరీ, ప్రతి ఒక్కరికి ట్రేడ్ హిస్టరీ ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను ట్రేడింగ్ చేస్తున్నాను అనుకోండి, లాస్ట్ త్రీ మంత్స్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటు మన బ్రోకర్ ఇస్తాడు, అలాగే లాస్ట్ త్రీ మంత్స్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్తో పాటుగా మనం ఆ మూడు నెలలు ఏ ట్రేడ్లు చేసాం, ఏ టైంలో చేసాం, ఏ ప్రైజ్లో ఎంటర్ అయ్యాం, ఏ ప్రైజ్లో ఎగ్జిట్ అయ్యాం, ఇలా దీనికి సంబంధించి దీన్ని ట్రేడ్ హిస్టరీ అంటారనమాట, ఎగ్జిక్యూటెడ్ ట్రేడ్ హిస్టరీ వస్తుందన్నమాట. సో ప్రతి బ్రోకర్ ఇస్తాడు, ప్రతి ట్రేడర్కి ఇది ఉంటుంది. ఆ హిస్టరీని అడగండి. ఆ హిస్టరీని అడిగిన తర్వాత ఆ హిస్టరీని ఓపెన్ చేసి మీకు చదివే అంత నాలెడ్జ్ ఉంటే మీరు ఆ హిస్టరీని తీసుకొని చదవండి. లేదు నాకు అంత నాలెడ్జ్ లేదనుకుంటే మన ఛానల్లో, మన ఏదైతే మన ఛానల్ ఉంది కదా టెలిగ్రామ్ ఛానల్, అక్కడికి వచ్చి ఆ హిస్టరీని నాకు పోస్ట్ చేయండి. నేను నాకు ఒక వన్ డే టైం ఇవ్వండి, ఆ హిస్టరీ మొత్తం నేను చదివి అతను ఎలాంటి ట్రేడర్, అతను ఏ కైండ్ ఆఫ్ ట్రేడర్, అతను ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్స్ ఎలా సంపాదించాడు మార్కెట్లో అనే ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత నేను చెప్తాను అతని గతం ఏంటి, అతను ఎంత పెద్ద ట్రేడర్, అతను ఎంత తోపు అనే విషయం నేను చెప్పేస్తాను అతనికి సంబంధించింది. సో ఒక్కసారి దయచేసి మీరు ఎవరి దగ్గర నా ట్రేడ్ తీసుకునే ముందు, కోర్స్ తీసుకునే ముందు ఈ ఒక్క విషయం చేయండి. నేను మాట్లాడతాను మళ్ళా. అంత ఫ్రాడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ తెలుగులో, మొత్తం ఫ్రాడే, అంతా కాదు అందరూ ఫ్రాడే, చాలా దరిద్రంగా ఉన్నారు. సో దయచేసి మీరైతే ఈ వీడియోని ఎవరైతే చూసారో మీరు దయచేసి కోర్సు తీసుకోవద్దు, ఇది నేను చెప్పాలనుకున్నది. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దండి. జై హింద్.